నీవింత తెలివి తక్కువ వాడవరా, మా ఆయన నీ కొత్త కళ్ళు ఇచ్చి పంపితే నువ్వు ఉత్తర చేతిలో ఇంటికి వచ్చినావు ఏమిరా? నేను ఇప్పుడు ఏమి తాగవాలి నువ్వురా? అమ్మా, నేను దారి ఎంబడి వచ్చిచుండగా అది నా భుజము పైనే పగిలిపోయినది. నేనేమి కావాలని పగలగొట్టలేదు. నా తప్పు ఉన్నా క్షమించు తల్లి. పోసి పోసి, పాపం వాడు గప్పాడు, వానికి ఆ పని రాకనే పగలగొట్టి వాడిని నువ్వు వాడిని ఏమనకు. వాడు నీకు వెంటికాడ పనికిరాడు, వెళ్ళి కాపరిగా పంపిస్తాను. ఓ వీరదాస, నువ్వు ధైర్యంగా కాటికాడికి వెళ్ళి అక్కడ తెచ్చు ఒక్కొక్క పిన్నిగకు ఒక్క మాడ పావుసారి బియ్యము 7 జనాల తెల్లబట్ట తీసుకున్నామని, అందుట్లో 1 రూపాయి తెల్లబట్ట మాకు పంపుము. వచ్చిన పిండము నువ్వు భుజించు. నిరసరముగా చెప్పినటుల చేసెదవిను మా కరుణాకర విజ్ఞచే మరువక చెరిగించదాను బావా మనసునాను. నువ్వు చెప్పినట్టుగా నడుచుకుందును, ఇక నేను పోయేదాను.